దేగామ గ్రామంలో ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. మా దేగామ గ్రామానికి ఎంతో గర్వకారణము. ఆదిలాబాద్ జిల్లా బజరత్న మండలం దేగామ గ్రామంలో మన సిద్ధగురు శిష్యులైన మా దేగామ గ్రామంలో శిష్యులు ఉన్నారు. గురువారు అయినటువంటి సిద్ధగురు రమానంద మహర్షి మా భక్తుల కోసము గ్రంథాలని అక్కడి నుంచి మా గ్రామానికి ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అది ఎంతో సంతోషకరమైన విషయము. ఇటువంటి భాగ్యం మా గ్రామానికి గురువైనటువంటి రమణానంద మహర్షి వారు ప్రసాదించినందుకు వారికి శతకోటి పాదాభివందనాలు మా గ్రామం తరపు నుంచి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా దేగామ గ్రామంలో ఎన్నో వింతలు కూడా ఇక్కడ జరిగినవి. అటువంటి ఎన్నో శుభ పనులు మా ఊరు సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఇళ్ళవేళల తరగని దైవంతో ఉండాలని గురువారైనటువంటి సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షిని హృదయపూర్వకంగా మా గ్రామస్థల తరపు నుంచి నేను వేడుకుంటున్నాను. సిద్ధగురు శ్రీ రమణానందించిన శివుడే దేవాదిదేవుడు ఆదిదేవుడు పరమ పురుషుడు అనే గ్రంథాన్ని మార్చి 11/2021 శుభ దినాన
ఫ్రీగా వితరణ చేసే కార్యక్రమం భాగంగా ఈ రోజు మేడిపల్లి గ్రామం నిర్మల్ మండల్ లో కొంట దుర్గా పద్నాగర్ గారి చేతుల మీద ఈరోజు డిస్కామ సేవ కార్యక్రమం భాగంగా ఉచిత వితరణ కార్యక్రమంలో ఈరోజు అమ్మల గారి చేతుల మీద ప్రారంభిస్తున్నాం. రాబోయే శివరాత్రి సందర్భంగా నేటి 11 నుండి 11 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 18 లక్షల మంది ఏకకాలంలో పారాయణం సాగిస్తున్నారు. ఈ భాగంలో మన నిర్మల్ జిల్లాలోని 100 గ్రామాలలో ఉచితంగా వితరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ 100 గ్రామాలలో మన పిపరి గ్రామం కూడా సెలెక్ట్ అవ్వడం మన భాగ్యం. కాబట్టి ఈరోజు మన పిపరి గ్రామంలో మన సర్పంచ రాజ్యంలో మనం ఈరోజు గంగ విధాన ఉచితంగా ఎంబీసీ శాంతర్ గారి ఆధ్వర్యంలో ఎంపీడీసీ గారు అనిల్ వారి ఆధ్వర్యంలో మన పిపరి గ్రామంలో ఈ రోజు మనం రథగ్రహణ స్టార్ట్ చేయబోతున్నాము. ఈ గ్రామంలో ఉద్దేశించిన రెండు మాట మాట్లాడుతున్నాం. చెందిన రమణానంద స్వామి గారి ఆశీస్సులతో మరి ఏదైతే శివుని చరిత్ర అనుకోండి, శివుని గురించి అనుకోండి, పుస్తక రూపంలో వారు ప్రచురించి మన నిర్మల్ జిల్లాలో దాదాపుగా 100 గ్రామాలలో మరి ఉచితంగా మరి ఇలాంటి పుస్తకాలు మరి భక్తులకు కానీ గ్రామస్తులకు కానీ మరి ఇవ్వడం జరుగుతుంది. మరి మనం కూడా ఏదైతే ఈ పుస్తకాన్ని చదివి దీంట్లో ఉన్న జ్ఞానాన్ని మనందరినీ కూడా తెలుసుకొని దాని ఆధారంలో కూడా తీసుకెళ్ళాలి. ఏదైతే శివభక్తులే అనుకోండి, గ్రామస్తులే అనుకోండి, అందరూ కూడా మనము ఏదైతే ఈ పుస్తకాన్ని అంటే మనకు ఎంతో ఉపయోగపడుతుంది రాబోయే కాలానికి, ముఖ్యంగా యువతకు. మరి ఏదైతే ఈ కమిటీ సభ్యులు వారు మరి గ్రామ గ్రామాలను తిరిగి భక్తి శ్రద్ధలతో మరి ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొంటున్నారు, వారికి అభినందనాలు. మరి ఈరోజు మా గ్రామమైన పిప్పిలో రావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు గ్రామస్తులందరూ కూడా విజ్ఞప్తి, మరి ఏదైతే ఈ పుస్తకాలు తీసుకొని మనకు ఇక్కడ మరి స్కూల్లో కూడా పెట్టండి, ఇంట్లో కూడా మీరు చదివి జ్ఞానాన్ని పొందుతారని ఆశిస్తుంది.
సందర్భంగా శ్రీ రామానంద మహర్షి వారి ఆవిష్కరించబడింది శివుడే దేవాది దేవుడు ఆది దేవుడు పరమ పురుషుడు. ఈ గ్రంథం తొలిసారిగా ఇంతకన్నా రెడ్డి గారిచి ఈ స్వగ్రామంలోనే ఈ సర్పంచ్కి గ్రంథం ఇవ్వబడింది. శివరాత్రి సందర్భంగా సిద్ధాపురు శివుడు దేవాది దేవుడు ఆది దేవుడు అనే గ్రంథం ఉచితంగా 100 గ్రామాల్లో రావడం చాలా సంతోషకరం ఉంది. ఏమేమి గ్రామంలో అందంగా ఎందుకు కావాలన్నా కోరుకుంటున్నాను అది.